వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు మన వీడియోలో సీజనల్గా దొరికే ఉసిరికాయతోటి నిల్వ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవుతూ చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఉసిరికాయతోటి మూడు రకాల నిల్వ పచ్చళ్ళు చేసుకోవచ్చండి ఉసిరికాయ పచ్చడి ఉసిరికాయ ముక్కల పచ్చడి అలానే ఉసిరికాయ ముద్ద పచ్చడి కూడా తయారు చేసుకోవచ్చు ఇది ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు వీడియో షేర్ చేస్తాను ఇప్పుడు ఉసిరికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం అని చెప్పి ఉసిరికాయలను ఒక బౌల్లోకి అయితే అయితే తీసుకోండి దీంట్లోకి మనం వాటర్ యాడ్ చేసి అలానే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఉసిరికాయలను బాగా ప్రెస్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఉసిరికాయలపై ఉన్న డస్ట్ అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది ఈ విధంగా ఉసిరికాయలను అయితే నీట్గా క్లీన్ చేసేసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న ఉసిరికాయలను ఒక బౌల్లోకి తీసుకొని ఏదైనా ఒక పొడిగుడ్డి మీద తడి లేకుండా ఉసిరికాయలను అయితే ఆరబెట్టుకోవాలి మరి ఎండలో పెట్టిన లేదండి నీడలోనే ఒక అరగంట పాటు ఉంచితే అవి చక్కగా డ్రై అయిపోతాయి ఇప్పుడు మనం ఉసిరికాయలు వేయించుకోవడానికి నువ్వుల నూనె కానీ ఏదంటే పల్లీని నూనె కానీ తీసుకోవాలి నేను వచ్చి ఒక కప్పు దాకా నువ్వుల నూనె అయితే తీసుకుంటున్నాను దీంట్లోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలను అయితే వేసుకోవాలి వేసుకొని ఉసిరికాయలని ఉడికించుకోవాలి అయితే ఉడికించుకునేటప్పుడు మనం చిన్న చిన్న జాగ్రత్తలు ఫాలో అవుతూ ఉడికించుకోవాలండి ఇలా అంతా కూడా మిక్స్ చేసుకున్నాం కదా మూత పెట్టేసి ఫస్ట్గా ఒక ఐదు నిమిషాలు ఉడికించండి ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత మూత తీసి మనం ఉసిరికాయలను అడుగు నుంచి పైకి కలపాలండి అలా చేయడం వల్ల అడుగునున్న ఉసిరికాయలు కూడా కాస్త కలర్ అయితే చేంజ్ అవుతాయి చూసారు కదా పైనున్న కాస్త కలర్ చేంజ్ అయినాయి కదా ఇలా మనం ఒకసారి కలుపుకున్న తర్వాత మరొక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉడికించండి ఇలా ఓవరాల్గా ఉసిరికాయలను మనం పది నిమిషాలు ఉడికించుకోవాలి మరీ ఎక్కువసేపు కనుక ఉడికిస్తే ఉసిరికాయ మెత్తగా అయిపోతుంది పచ్చడి కూడా టేస్ట్ అయితే ఉండదు అయితే ఉసిరికాయలు ఉడికించేటప్పుడు లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటేనే ఉడికించుకోవాలండి మీరు ఏ మాత్రం హై ఫ్లేమ్ మీద కనుక ఉడికిస్తే పైకి మనకి కాస్త ఉసిరికాయ కలర్ చేంజ్ అయిపోయినా అయితే మటుకు ఉడకదు నేనైతే మూడు రకాల పచ్చలకి ఒకేసారి వేయించేసుకున్నాను ఇలా వేయించుకున్నాం కదా ఉసిరికాయలు కూడా ఫోర్క్ కుచ్చితే మనకి దిగిపోయిందంటే ఉడికిపోయినట్టే ఇప్పుడు స్ట్రైనర్ తోటి ఈ ఉసిరికాయలన్నీ కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము అయితే ఈ ఆయిల్ మటుకు తీసుకోకండి జస్ట్ ఉసిరికాయల మట్టుకే తీసుకోండి ఆయిల్ మనం లాస్ట్లో కలుపుకుందాం అనమాట ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా ఉడికించుకున్న ఉసిరికాయలను ఏదైనా ఒక మెజరింగ్ కప్ తీసుకొని మెజర్ చేసుకోండి ఇలా చేయడం వల్ల పచ్చడి అనేది పర్ఫెక్ట్గా పెట్టుకోగలుగుతారు ఈ కప్ తోటి రెండు కప్పుల దాకా తీసుకున్నాను కదా దానికి ఒక పావు కప్ దాకా వెల్లుల్లిపాయలు తీసుకోండి అలానే మనం రెడీ చేసి పెట్టుకున్న ఆవకాయ కారం అదే కప్పు తోటి ఒక కప్పున్నర వేసుకోవాలి ఈ ఆవకాయ కారం ఎలా తయారు చేయాలనేది ప్రీవియస్గా వీడియో చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి రెండు కప్పులు ఉసిరికాయలకి మనం తయారు చేసి పెట్టుకున్న ఆవకాయ కారం వచ్చేసి ఒక కప్పున్నర వేసుకోండి చూశారు కదా ఆవకాయ కారం తయారు చేయడం వల్ల పదే పది నిమిషాల్లో ఎలాంటి సీజనల్ ఆవకాయ అన్నా చక్కగా అప్పటికప్పుడు కలిపేసుకోవచ్చు అలానే ఎండబెట్టిన నిమ్మరసం వచ్చేసి ఒక పావు కప్పు దాకా వేసుకోండి అంటే మీ పులుపుని బట్టి యాడ్ చేసుకోండి అలానే ముందుగా మనం వేయించి పెట్టుకున్న నూనెను కూడా వేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోండి ఈ ఉసిరికాయ పచ్చడి అనేది మీరు చింతపండుతో కూడా పెట్టుకోవచ్చు చింతపండు అనేది కాస్త టైం పడుతుంది ఇలా నిమ్మకాయతో అయితే కాస్త ఈజీగా కూడా పెట్టుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా అంతా మిక్స్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి కంప్లీట్గా ఒక రెండు రోజుల పాటు పూర్తిగా ఉంచేసేయండి ఉసిరికాయ పచ్చడి ఎంత బాగా ఊరితే అంత టేస్ట్ ఉంటుంది ఇలా ఊరిన తర్వాత ఉప్పు కారం అన్నీ సరిపోయిన చెక్ చేయండి ఉసిరికాయలు మునిగేంత వరకు కూడా ఆయిల్ వేసుకుంటే మనకు సంవత్సరమైనా కూడా ఉసిరికాయ పచ్చడి నల్లగా మారడం అలాంటివి ఏమీ ఉండవు అనమాట అది మనకి మునిగేంత వరకు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి చూసారు కదా ఇలాంటి జాగ్రత్తలు ఫాలో అవుతూ ఉసిరికాయ పచ్చడి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన అయితే నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్